నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తృతీయ కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు. పవార్, యశ్వంత్ సిన్హా నేతృత్వంలో నేడు ప్రతిపక్షాల భేటీ. వచ్చే వారం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు. యుఏఈ ధృవీకరించిన 2 డోసులు తీసుకుంటేనే అనుమతి. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్. దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు లాభాల్లో పయనం. తమిళ హీరో విజయ్ కొత్త చిత్రం టైటిల్ బీస్ట్. మంగళవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల. తుదిపోరు డ్రా అయితే ఐసీసీ ఒక సూత్రం కనుగొనాలి. కేంద్రంలోని బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహం సిద్ధం చేస్తున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా విభిన్న రాజకీయ పార్టీలన్నీ ఒకే గొడుగు కిందికి చేరి తృతీయ కూటమిగా ఒకటయ్యేందుకు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో నేడు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలు సంయుక్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. కరోనా విజృంభణ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు మళ్లీ మొదలు కానున్నాయి. దేశంలో వైరస్ ప్రభావం అంతకంతకు తగ్గుతున్న నేపథ్యంలో యునైటెడ్ ఎమిరేట్స్ కు చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ వచ్చే వారం నుంచి సేవలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. కరోనా ఉధృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 25న దుబాయ్, భారత్ మధ్య విమాన సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నైజీరియా, భారతదేశ ప్రయాణికుల కోసం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా తాజాగా ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. భారత ప్రయాణికులు వారి రెసిడెన్స్ వీసాతో పాటు యుఏఏ ధృవీకరించిన 2 కరోనా టీకా డోసులను తీసుకున్న వారికి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుందని పేర్కొంది. ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షకు సంబంధించి నెగిటివ్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 184,000 పోస్టులు భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంచాలపట్నంలోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరుద్యోగులు మోకాళ్లపై కూర్చుని ప్లకార్లు పట్టుకుని నిరసన తెలిపి సబ్ కలెక్టర్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం ఇచ్చినట్లు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి హుసేన్ బాషా, పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను కలుపుకొని పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కలెక్టర్ ఆఫీస్, సబ్ ఆఫీస్, ఆర్డీ ఆఫీస్ ప్రధాన డిమాండ్ ఏంటంటే కొత్తగా 10,104 పోస్టులకు కొత్త క్యాలెండర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఆ పోస్టులు నిరుద్యోగులకు ఎటువంటి సంఖ్య సాధం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 184 పోస్టులు ఖాళీ ఉంది. ఆ పోస్టులు భర్తీ చేయకుండా కేవలం 10,104 పోస్టులకే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిని ఈ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ 184 పోస్టులకు 84,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐగా ఈరోజు నిర్దోల ఆధ్వర్యంలో మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్దోలం కప్పుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ కలెక్టర్ ఆఫీసులు, సబ్ కలెక్టర్ ఆఫీసులు ముట్టడం జరుగుతుంది. ప్రధాన కారణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వము 10,104 పోస్టులకు కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఈ జాబ్ క్యాలెండర్లో 10,104 పోస్టులు నిరుద్యోగులకు ఏ మూలన చాలవు. రాష్ట్ర వ్యాప్తంగా 184 పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 10,104 పోస్టులకు విడుదల చేయడం ఎంతవరకు సమస్యమని నిరుద్యోగుల తరఫున మేము అడుగుతున్నాం. ఈరోజు టీచర్ పోస్టులు 25,000 ఖాళీగా ఉంటాయి. అదేవిధంగా పోలీస్ శాఖలో 16,000, ఇదే విధంగా లైబ్రరీలో 6,000, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి 5,000 ఇట్లా చెప్పుకుంటూ పోతే వేలల్లో ఉంటాయి తప్ప నువ్వు 10,000 ఇచ్చే పోస్టు భర్తీ చేసుకోండి, మా జగన్ పాలన ఆస్వాదించాలని చెప్తున్నావు, ఇది ఏ మూలకు చాలని చెప్పేసి డివైఎఫ్ఐగా కోరుతున్నాం. నిరుద్యోగుల తరఫున ఒకటే కోరుతాం, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 184 పోస్టులు వెంటనే భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను కలుపుకొని ఉద్యమాన్ని వృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. 2019లో జగన్ వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఉండి 26 పోస్టులు భర్తీ చేస్తానని చెప్పాడు. డిఎస్సీ 25,000 పోస్టులు భర్తీ చేస్తానని చెప్పాడు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు కూడా భర్తీ చేస్తానని చెప్పాడు. ఇంకొకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఖాళీ ఉండే పోస్టులు మొత్తం భర్తీ చేస్తానని చెప్పాడు. కానీ 3 రోజుల క్రితం రిలీజ్ చేసిన క్యాలెండర్లో
కేవలం 450 పోస్టులు పోలీసు 36 గ్రూప్ పోస్టులు రిలీజ్ చేశాడు. అవి ఏమాత్రం సరిపోవు. మేము చాలా నిరాశలో ఉన్నాము. నాలుగేళ్ల నుంచి కష్టపడుతున్నాం అండి. మేము తిండి తిప్పలేక నిద్రాహారం లేక మానుకొని చదువుకుంటున్నాం ఇక్కడ ఉండి. మాకు అద్దెలు కానీ రెండు కానీ చాలా బడ్డాయి కానీ మేము కరోనా టైంలో కూడా వేరే చోట ఉండి చదువుకుంటున్నాము. మమ్మరం ఇలా ఆరోగించండి జగనన్న గారు. మీరైతే మాకు న్యాయం చేశారని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా మీరు ఈ క్యాలెండర్ రద్దు చేసుకుని నూతన క్యాలెండర్లో ఎక్కువ పోస్టులు ఇచ్చారని మేము నమ్ముతున్నాము. మీరు కానీ ఏమాత్రం స్పందించకపోతే మేము ఉద్యోగాన్ని తిరుగుతం చేస్తామని చెప్తున్నాము. విశాఖపట్నంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా తాము ప్రత్యేక హోదా పోరాటాలు చేశామని కొంతమంది కావాలని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ ప్రత్యేక హోదాపైన ఇంకా ఎన్నాళ్ళు అడుగుతూ ఉంటారు. గతంలోనూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంకీర్ణ ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే. గత ప్రభుత్వం ప్రత్యేక హోదాపైన యూటర్న్ తీసుకుంది. కాబట్టే వారికి 23 సీట్లు ఇచ్చి ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. గంగవరం పోర్టు ఎందుకు ఆదాని గ్రూప్కి ఇవ్వాలి? ఇది ఆంధ్ర రాష్ట్రమా, ఆదాని రాష్ట్రమా అని ప్రశ్నించారు. రాష్ట్రం అంతా తిరిగాం. కేంద్రంలో ఉన్న మాన్సుఖ్ మాండవీయ గారి పోర్టుల గురించి నిర్మలా సీతారామన్ గారిని, గడ్కరీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అందరిని కూడా మేము కలిసాం. ఢిల్లీలో ధర్నా చేశాం. ఇక్కడ కూడా సమావేశాలు పెట్టాను. అందరికి తెలుసు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందని చేయలేదని చెప్పి కొందరు అవాస్తవాలు చేస్తారు. ట్రోలింగ్ చేయడం సరైనది కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాను. పాయింట్ ఒకటి. రెండో విషయం, మొన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మేము ప్రత్యేక తరగతి హోదా గురించి, విభజన హామీల గురించి అడుగుతూనే ఉంటా ఉన్నారు. అయ్యా దయచేసి 2 సంవత్సరాలు అయింది, ఎన్నాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆ కబుర్లు చెప్పిన కబుర్లు చెప్తానుంటేనే ప్రజలు వింటా ఉంటారా? ఎలాంటి పరిస్థితులు ఉందో రాష్ట్రం తెలుసు కదా మీకు. మీరు అంటా ఉంటారు సంకీర్ణ ప్రభుత్వం ఇంతకుముందు ఉంది ఇప్పుడు లేదంటున్నారు. తప్పు. మీరు మీకు ఎవరు చెప్పారు? సలహాదారులు. ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వానికి కూడా మెజార్టీ ఉంది. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వమే, ఇప్పుడు మెజార్టీ ఉంది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఒక 2 పార్టీలు ఎడ్యూట్ అవ్వచ్చు. అందువల్ల కేంద్ర ప్రభుత్వంలో తేడా రాలేదు. 4 సీట్లు పెరిగి ఉండొచ్చు. మనం ఆ రోజు ఏం చెప్పారు? మీరు ఆ రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలన్నారు, రాజీనామా చేయాలన్నారు. మేము కూడా చెప్పాం. నరేంద్ర మోడీ గారు ఇంటి ముందు ఆ మన ఎంపీలు అందరూ 35 మంది ఎంపీలు నిరసన దీక్ష చేయాలని చెప్పాం. అరెస్ట్ చేసిన అక్కడే ఉండాలని చెప్పాం. మీరు రాజీనామా చేయాలన్నారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మాట మారుస్తున్నారు. ఆ పార్టీ యూటర్న్ తీసుకుంది కాబట్టి ఆ పార్టీకి 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇంకెంతకాలం ఆ పార్టీని ఈ పార్టీని మాట్లాడదా కూర్చుంటారు మీరు? ఇది సరైన విధానమా? ఎన్నాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదంటే ఆ పాపం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటీర్స్కి 5000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి మంచిది మంచి నేను తప్పుపట్టలేదు. వాళ్ళు కొంత ఉపయోగకరంగా ఉన్నారు సమాజానికి. కానీ ఉద్యోగాలు ఎవరికి రావాలి? లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఇక్కడ లేకుండా ఉంటే ఎలా తీసుకొస్తారు? జాబ్ క్యాలెండర్ అన్నారు. మీరు అనేది డెఫినెట్గా ఒక కార్యక్రమం ఇది చేయండి. కానీ కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఒక్కదాని కూడా ఎందుకు నిల్లు తెలియపోతున్నారు? ఇవాళ ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం ప్రెసిడెంట్ అప్పలనాయుడు గారు స్పష్టంగా చెప్పారు, గంగవరం పోర్టు 10% ఉంటే మన రాష్ట్రానికి ఉంటే రేపొద్దున ఆల్రెడీ కొంతకాలం పోయిన తర్వాత, దశాబ్దం పోయిన తర్వాత మన రాష్ట్రానికే చెందుతుంది. అది 70,000 కోట్ల, 50,000 కోట్ల, 100,000 కోట్ల అవుతుంది. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజల సంపదకి మగ్గా మారుతుంది. అది లీజ్ ప్రాపర్టీ. 5,000 ఎకరాలు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఇక్కడ తెలుసు మీకు, విశాఖపట్నంలో కూడా. మరి దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? చాలా ఇబ్బందికరంగా ఉంది కదా. ఎందుకని అంత ఆదాని ప్రదేశ ఇది, అమ్మాని ప్రదేశ ఆంధ్రప్రదేశ. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకళ్ళకి ఇస్తారు, ఆ సురేష్ బాబు గారు వచ్చి పట్టుకెళ్ళిపోతారు రాజ్యసభ సీట్లు. ఇప్పుడేమో అమ్మాని అంబానీ గారు మంచి పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరన్నా ఒక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదో చిన్న లెక్క రాసినట్టు రాస్తారు, ఉపయోగం ఉందండి? వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఎవరో. ఎంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఇంకోటి కూడా అడుగుతూ ఉన్నా నేను, ఏం మా కృష్ణా గోదావరి గ్యాస్ బేసిన్ నుంచి ఇక్కడ తీసుకెళ్ళి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచి గుజరాత్ దాకా తీసుకెళ్తారే? మా ఆంధ్రప్రదేశ్కి పెట్రోలియం శాఖ నేను అడిగే ప్రశ్న ప్రతి ఆంధ్రుడు గుర్తుంచుకోవాలి. పెట్రోలియం శాఖ 100 ఆక్సిజన్ ప్లాంట్ పెడుతుంది ఈ టైంలో ఈ దేశంలో. మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రిఫైనరీ పెడితే ఇక్కడ బూడిద నెత్తమే పడుతుంది వచ్చి. ఈ రిఫైనరీ పెట్టిన దగ్గర ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ గ్యాస్ తీసుకెళ్ళిన దగ్గర ఒక్క ప్లాంట్ పెట్టకుండా 100 ప్లాంట్లు రాష్ట్రంలో మిగతా ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో పెడతారా? అడిగే దమ్ములేదు ఒక్కడికి. నేను అడుగుతున్నా, అధికార పక్షాన్ని అడుగుతున్నా, ప్రతిపక్షాన్ని అడుగుతున్నా, 100 ప్లాంట్లు ఆక్సిజన్ ప్లాంట్ పెడుతుంటే మన రాష్ట్రంలో ఒక్క ప్లాంట్ పెట్టలేదు. నన్ను తోటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక్క ప్లాంట్ పెట్టరా? ఏ
అంత కక్ష మీకు తరలేదు ప్రధాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏం మాట ఇక్కడ ఏం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేదా ఆ శాఖ లేదా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇక్కడ శాఖ లేదా ఏం చేస్తున్నారు వాళ్ళు కూర్చుని యోగా డేలు జరుపుకోండి తప్పలేదు ఆక్సిజన్ కావాలని అడగలేరా నేను అన్న మాటలో ఒక తప్పుండి చెప్పండి మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు ఇబ్బందిగా ఉంది మీరు గుజరాత్కి రాజధాని ఉంది గాంధీనగర్ కట్టుకుంటారు స్పెషల్ ట్రైన్ చేస్తారు ఏ ఇక్కడ ఇక్కడ మెట్రో ఎందుకు గారు విశాఖపట్నానికి విజయవాడకి ఒక్క మాట అడిగే దమ్ము లేదా ఇంకొక విషయం చెప్తున్నాను ఈరోజు ఇయర్లో లాంగెస్ట్ డే జూన్ 21 ఒక ఇయర్లో లాంగెస్ట్ డే టైం ఇంకోటి కూడా ఉంది ఈరోజు తెలుగు బిడ్డ పామూర్బత్తి వెంకట నరసింహారావు గారు ఈరోజు పదవి స్వీకారం చేశారు ఈ దేశ ప్రధానమంత్రి కింద 21 జూన్ 91లో నేను అడుగుతా ఉన్నాను ఈ దేశంలో ఒక్క వాడు కూడా తెలుగు 13 కోట్ల మంది ఉంటే ఒక్కడు కూడా కేంద్ర కేబినెట్ లో అడుగుపెట్టే అర్హత లేదా మోడీజీ అమిత్ షాజీ ప్రధానమంత్రి మీరే హోంమంత్రి మీరే పోర్టల్ మంత్రి మీరే అన్ని కేబినెట్ మంత్రులు మీకే నా తెలుగు జాతి బిడ్డ ఒక్కడికి కేంద్ర కేబినెట్ లో అర్హత పెట్టి కేంద్ర కేబినెట్ లో అర్హత ఉండే అర్హత లేదా కిషన్ రెడ్డి గారు కూడా ఇవ్వలేదు బండి సంజయ్ గారు తెలంగాణ నలుగురు ఉన్నారు ఐదుగురు ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముగ్గురు ఎంపీలు ఉన్నారు టీజీ వెంకటేష్ గారు ఇంతకుముందు ఏబీపీ దాంట్లో ఉండేవారు కదా తెలుగు అడిగి ఒక్క కేంద్ర కేబినెట్ లో స్థానం లేదు దొబ్బేయమన్నారా మీ జాగీర్ అనుకున్నారు ఇది ఏ చేసాదు ఒక్కడు మాట్లాడలేదు ఇక్కడ 34 మంది ఎంపీలు ఉన్నారు తెలుగు వాళ్ళు నేను అడుగుతాను ఏం ప్రాబ్లం వచ్చింది నేను అడుగుతాను అధికార పక్షాలు అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకులు కూడా అడుగుతున్నారు ఎక్కడ ఇవన్నీ ఇన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పేద త్యాగాలు చేసి సాధించుకున్నాన్ని ఒక్క సంస్థగా భావిస్తే మాత్రం ఒప్పుకోం సార్ పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా దాని మీద ఏదైతే రామ గారితో సహా మిగతా అందరూ కూడా అక్కడ ఉద్యమం చేస్తా ఉన్నారో అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ రక్షణ కోసం సాధారణ తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఖచ్చితంగా దాని మీద అందరికీ విజ్ఞప్తి చేస్తారు దాన్ని కూడా కాపాడుకుంటూ మన ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవంతో తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కూడా అది కూడా పోరాటంలో భాగం కావాలని చెప్పి మనం చేస్తాం తీసుకుంటానికి వెస్ట్ ఇండియా కంపెనీ ప్రయత్నిస్తా ఉంది చూసుకోండి దయచేసి నా తెలుగు వాడు ఎవడన్నా కానివ్వండి నా తెలుగు వాడు అక్కడ వివేక్ గారు కానివ్వండి ఇక్కడ ఇంకో వాళ్ళు ఎవరన్నా కానీ నా తెలుగు వాడు చేతిలోనే మీడియా ఉండటము నాకు అవసరం ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తాను కోటి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఆలోచించండి రాష్ట్రం కోసం రాష్ట్ర హక్కుల కోసం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడదాం కథ ఈ విపత్తు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బయటకు వస్తాం మేము ఉద్యమిస్తాం దయచేసి అంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలకి గట్టిగా కేంద్రం మీద ఉద్యమించండి మీరు రాజీనామా కట్టి నేను అడుగుతున్నారు ఎవరు ప్రతిపక్ష పార్టీ రాజీనామా చేయాలి ఎంపీలు రాజీనామా చేసి ఏం చేస్తారు మళ్ళీ వచ్చి అనుకుంటారా మా మాటలో మార్పు లేదు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే 34 మంది ఎందుకంటే ఆ సురేష్ బాబు గారు ఆ నత్వాని గారు మనకు ఎలా రాదు వాళ్ళ ప్రాంతం కోసం వాళ్ళు చేసుకుంటారు 34 మంది ఎంపీలు తీసుకెళ్ళి మీరు ఆ రోజు కేవీపీ గారు ధర్నా చేయాలి మీరు వెళ్ళి మోడీ గారి ముందు ధర్నా చేయండి సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మీరు రాజీనామా చేయొద్దు అరెస్ట్ చేస్తారు మళ్ళీ చేయండి అరెస్ట్ చేస్తారు మళ్ళీ చేయండి అరెస్ట్ చేస్తారు మళ్ళీ చేయండి మీ పని అక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కు సాధించాలి మీ పని అక్కడ ఇక్కడ చూసుకుని ఆ షాపులు ఈ షాపులు లేదా ఇంకో షాపులు స్వీట్ షాపులు ఇవి ఓపెన్ చేస్తా ఉన్నారు నేను చేద్దాంట్లా కేంద్రం నుంచి మనకు రావాల్సి ఉంది మీరు ఇక్కడ ఎందుకని పంపించిన ఎంపీని దేనికి కేంద్రంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రమ్మని చెప్పి దయచేసి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి ఒక్క తెలుగు వాడికి కేంద్ర కేబినెట్ లో పట్టే అర్హత లేదా అది దమ్ము లేదా గుజరాత్ జయించాం గుర్తుంచుకోండి మోడీజీ మా ఆంధ్ర శాతవాహనం ఇక్కడి నుంచి వెళ్ళి మగధ సామ్రాజ్యాన్ని జయించారు గుజరాత్ జయించాం వల్లభాచార్యని పంపించాం మీ దగ్గర ఉన్న ఆత్మ సాంస్కృతిక దానికి కూడా మేము ఇచ్చాం మాకే వాళ్ళ ఒక్క కేంద్ర కేబినెట్ లో అర్హత లేదని బయటకు వెళ్ళేసే బాధ్యత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసిన రోజు తెలుగు జాతి బిడ్డగా నేను మాట్లాడతాను కేసీఆర్ గారు దయచేసి మాట్లాడరా మీరు బండి సంజయ్ గారు కదా నలుగురు ఐదుగురు ఉన్నారు కదా మొదటి మోహన్ రావు గారు ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు కర్ణాటకే నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్పి చెప్పిన తప్ప అయితే అడగండి ఎవరన్నా దమ్ము దేవుడు నాయకుడు నమ్మనండి కర్ణాటకే చెంగలరెడ్డి గారు కర్ణాటకే తమిళనాడుకి 6 సార్లు ముఖ్యమంత్రి చేశారు తమిళనాడు తెలుగువాడు దక్షిణమూర్తి గారు అంటే కర్ణాటక గారు వాళ్ళ అబ్బాయి కానీ తెలుగు మూలాలు ఉన్నాయి మహారాష్ట్రకే మారుతిరావు గారు ఛత్తీస్గఢ్కే ఆనాటి మధ్యప్రదేశ్కి ఒరిస్సాకి మధ్యప్రదేశ్కి పాండిచ్చేరికి సెంట్రల్ ప్రొవిన్సెస్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఎన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేస్తున్నాడు మా కేంద్ర కేబినెట్లో పేరు అర్హత లేదా ప్రతి దాంట్లో వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది ఇంకో అంతిమంగా కూడా చెప్తున్నాం
ప్రత్యేక హోదా విభజన హామీలు చాలా ఇంపార్టెంట్. మీరేదో ముగిసిన చాప్టర్ అన్నారు, ముగిసిపోయిన చాప్టర్ అయిపోతుంది చెప్తున్నారని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మై హంబుల్ రిక్వెస్ట్, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యక్రమాలు నవరత్నాలు ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు, కొన్ని బాగానే అమలు చేస్తున్నారు, భవిష్యత్తు తరాలకు మాత్రం అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతా ఉన్నాయి. ఏ సెన్సిబుల్ పర్సన్ లేక బుగ్గన రాజేంద్ర నారాయణ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇంత ముందు కూడా నేను ఆయనకి చెప్పడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి సార్ అని చెప్పడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు తగ్గిపోతా ఉన్నాయి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చెప్పలేదు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు తగ్గితే బ్యాలెన్సింగ్ యాక్ట్ కష్టం అవుతుందండి. నా హంబుల్ రిక్వెస్ట్ ఇది. నేను అవనే ఇంకోటి కూడా మాట్లాడుతున్నాను, ఉద్యమం చేయాలంటే బూతులు తిట్టాలా? వచ్చిన వెంటనే మీరు జగన్ గారిని బూతులు తిడతాం ఉద్యమండి, లేదా ప్రతిపక్ష నాయకుడిని తిట్టాలా, ఇంకోటి తిట్టాలా? తెలుగుగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బట్టి విక్రమక గారు, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఎవరు, రామకృష్ణ గారు, మధు గారు, చాడ వెంకటరెడ్డి గారు, ఎవరున్నా సరే మా తెలుగువాడిగా కావాలి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, హక్కును కాపాడాలి. జరుగుతుందంటే ఇవాళ జీవి కృష్ణారెడ్డి గారు ఎయిర్పోర్ట్లో ఉంటే బొంబాయి ఎయిర్పోర్ట్లో ఉంటే ఫ్లాగ్షిప్ రమ్ని జీవికి వాళ్ళు తీసేసుకున్నారు. జంది మల్లికార్జునరావు రాజాం ఇక్కడే అయింది, ఆయన పవర్ ప్లాంట్ తీసేసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? అదాని గారు, గుజరాతీ వ్యాపారులు తప్పంటలేదు. కృష్ణపట్నం పోర్టు ముందర 49 ఉన్నా, 50 ఉన్నా, 76 ఉన్నా తీసేసుకున్నారు. ఇక్కడ గంగవరం పోర్టు ఎవరు తీసుకున్నారు? ఇవన్నీ ఇవాళ ఫార్మాసిటికల్ ఆంధ్రప్రదేశ్ మీద, ఫార్మాసిటికల్ రంగం మీద కనుపడిందంట. ఏంటండి ఇది, ఏమైపోతుంది? వెస్ట్ ఇండీస్ కంపెనీ, వెస్టిండియా కంపెనీలో తయారవుతుంది ఇది. మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గురించి, తెలుగు జాతి గురించి ఖచ్చితంగా మేము మాట్లాడతాం. కాకపోతే సెకండ్ వేవ్ ఇంకా నడుస్తూ ఉంది, థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది కనుక తగ్గిన వెంటనే రోడ్లు మేము నిలబడతాం. కేసులు మాకేం కొత్త కాదు, ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలోనే పెట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నారు. భౌతిక దాడి చేసి ఇక్కడ రికమెండ్ చేస్తే చంపేశారు, గొప్ప కాదు. ఓన్లీ ప్రజలకు అప్పలనాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, రాష్ట్రం అంతా కూడా మేము చాలా N95 లాంటి మిగతా అన్ని శానిటైజర్స్ పీపీ కిట్లు రాష్ట్రం అంతా ఇచ్చాం. ప్రచారాలు చెప్పుకోవాల్సిన పని లేదు, చేయవలసిన చేసాం మేము. మాకు వ్యక్తిగతంగా మేము విషాదంలో ఉన్నా ఏమున్నా సరే మా ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉన్నాం. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేస్తున్నా, మాట్లాడితే ఇష్యూ రఘు రామకృష్ణరాజు గారు ఇష్యూ వచ్చింది, మా నర్సాపురం ఎంపీ, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంపీ తెలుసు, మిత్రులే. ఆయన్ని కొంతమంది ట్రోల్ చేయటం, మళ్ళీ ఆయన దానికి రివర్స్గా మాట్లాడటం విత్ ఎవ్రీబడి, ఆయన మేము కొడతా ఉన్నాం. దయచేసి ఇప్పుడు కూడా రాస్తా ఉన్నారు, తప్పే ఉండలేదండి. కానీ సమాజం ఏం జరుగుతూ ఉంది, మొత్తం ఇష్యూస్ అన్నీ ఏమవుతున్నాయి? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుండే మాట్లాడటం లేదు. ఆయన మీద కొంతమంది ఇష్యూస్ మొదలు పెడతాం, ఆయన కౌంటర్ చేస్తుంటే ఆయన తప్పనిసరి అయిపోయి కౌంటర్ ఇస్తాం, లేదా ఆయన మాట్లాడతాం. ఇంకెక్కడ వెళ్ళిపోవటం, రాష్ట్రం నేను అడుగుతున్నాను, కులాలు మతాలు విద్వేషాలు ఇంకా పెంచుకుంటూ పోతున్నామండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ కోవిడ్ తగ్గింది వెంటనే ఖచ్చితమైన ఉద్యమం ఉంటుంది. ఇంతకుముందే ప్రాణాలు తగ్గించే ఉద్యమం చేసాం, ఖచ్చితంగా తగ్గిస్తాం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం. అంతిమంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీడియా కూడా, ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం మీద మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దండి. తెలుగు జాతి కోసం ఖచ్చితంగా నిలబడున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బట్టి విక్రమార్క గారు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్క కేబినెట్ మంత్రి కూడా సాధించలేకపోయినా ఏం చేస్తున్నారు 2 సంవత్సరాలు మీరు? రాష్ట్రానికి నిధులు రావు, ఏదో 4 మేము విభజన హామీలు సాధించడం పోరాటం చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు గట్టిగా నిలదీసాం, ఇచ్చారు. ఎవరు వచ్చారు ఆ రోజు? ఎవరో లేరు. తర్వాత కాంగ్రెస్ వచ్చారు, తర్వాత 1 సంవత్సరం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ 2 సార్లు అటు ఇటు మార్చుకున్నారు, వామపక్షాలు ఎప్పుడు కలిసి ఉన్నాయి. పోరాటం నేను అడుగుతాను, ఏ అప్పుడు మేము పోరాటం చేశాం కాబట్టి ఆ 15% వచ్చింది, ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎందుకని? పచ్చి రాజకీయం కోసం వాడుకున్నారు మీరు. నేను ఆరోపిస్తున్నా, మీ రాజకీయం కోసం, మీ ఓట్ల కోసం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని, విభజన హామీ దాన్ని హైజాక్ చేయడానికి మీరు ఎవరు కాదు ప్రయత్నం చేశారు. మీ రాజకీయ పార్టీలు అన్ని దాదాపుగా కొన్ని మినహాయించి ఏదైనా ఉద్యమం వామపక్షాలు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయారండి నాయకులు అందరూ? ఇవాళ ఉద్యోగాలు రావాలన్నా నేను చెప్తున్నాను, జాబ్ క్యాలెండర్ ఇంకా పెరగదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఉద్యోగాలు రావాలన్నా, మన ప్రాజెక్టులు నిలవాలన్నా, వెస్ట్ ఇండీస్ కంపెనీ మొత్తం మనం ఆక్యుపై చేయకుండా ఉండాలన్న రేపటి మీడియా కూడా వచ్చేస్తుంది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చందనం మొక్కలు అరగదీగా వచ్చిన చందనం 13 కిలోలు. 3వ విడత చందన సమర్పణకు అరగదీత పూర్తయిందని అధికారులు చెప్పారు. నిన్న 30 కిలోలు, మొన్న 31 కిలోల చందనం అరగదీశారు.
ఈ నెల 24వ తేదీన గురువారం జ్యేష్ఠ పూర్ణమి సందర్భంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ జరుగునుందని దేవస్థానం ఈవో సూర్యకళ తెలిపారు. అరగతీసిన చందనానికి సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చేపడుతున్న నిరసనలకు ఆంధ్ర యూనివర్సిటీ వేదికైంది. ఈ కార్యక్రమంలో వేల మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిరుద్యోగులకు సంబంధించిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలని, 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్పీ విడుదల చేయాలని, పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి 14,000 ఉద్యోగాలు, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి 1500 ఉద్యోగాలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వివిధ శాఖలలో ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని, లేకపోతే ఈ నిరసనలు కొనసాగిస్తామని, నిరుద్యోగులను మోసం చేయకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ఈ సందర్భంగా నిరుద్యోగ నాయకుడు పుల్లేటి గణేష్ తెలిపారు. అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు 6,500 పోస్టులు ఏటా విడుదల చేస్తారని హామీ ఇచ్చారు. 24,000 పోస్టులు ఉన్నాయని ఆయన గతంలో ఆయన నోటితోనే చెప్పారు. మేకపాటి సుచరిత్ర గారు, హోమ్ మినిస్టర్ గారు 13,059 పోస్టులు ఉన్నాయని ముక్తకంఠంగా తన నోటితో వివరించారు. అంతే పోస్టులతో చాలామంది నిరుద్యోగులు ఆంధ్ర యూనివర్సిటీలో, కాకినాడ, అన్ని జిల్లాల్లో హాస్టల్ ఫీజులు కట్టుకొని చాలా నిరుపేదంతో వాళ్ళు శ్రమించి ఆ యొక్క విద్యను కొనసాగిస్తున్నారు. మీరు తక్షణమే ఈ యొక్క 6,500 పోస్టులు పైగా 500 పైగా ఎస్ఎల్ తక్షణమే భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నా. పేరు రేవతి అండి. నేను సబ్ మాది ఇక్కడే వైజాగే. మాకు ముందు అంటే ఎలక్షన్స్లో తర్వాత వచ్చిన తర్వాత మాకు ఏవైతే ఉద్యోగాలు 2,30,000 ఇస్తానని చెప్పారో వాటి ప్రకారం మాకైతే ఇవ్వలేదు. సచివాలయం ఇచ్చాను అంటున్నారు, అది గవర్నమెంటో ప్రైవేటో మాకు తెలియదు. బట్ మాకు అందులో వచ్చిన కూడా మేము వదిలేసుకొని ఈ గ్రూప్ 1 పోలీస్ శాఖలు గ్రూప్ 2 అని చెప్పి మేము ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అయ్యో 36 అయ్యో 450 ఎంతమందికి సరిపోతాయి? క్యాస్ట్ బేస్ చేసుకొని రోస్టర్ విధానంలో డివైడ్ చేస్తే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయో కూడా తెలీదు. ఒకటి వస్తుందో రెండు వస్తుందో, మినిమం జిల్లాలో 10,000 మంది దాకా ఉంటారు నాకు తెలిసినంత వరకు. అయితే వాళ్ళందరికీ మీరు అన్యాయం చేస్తున్నట్టే ఒకసారి ఆలోచించి పోస్టులు పెంచేటట్టు కొంచెం
క్యాలెండర్ మార్చేటట్టు డిహెచ్పిఎస్ కేవీపిఎస్ డిబిఎస్ డాక్టర్ అంబేద్కర్ రాజకీయ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో కుల విభజనకు వ్యతిరేకంగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టినట్లు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జేవి ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే మతాల మధ్య చిచ్చు పెట్టి లౌకిక రాజ్యమైన భారతదేశాన్ని మత రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కులాలు కష్టజీవుల మధ్య విభేదాలు సృష్టించి మరలా మనువాద రాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నింది. దళితులకు ఇతర కులాల వారికి వేర్వేరుగా వేతనాలు చెల్లించాలని మెమో జారీ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయమని దీన్ని వెంటనే రద్దు చేసి అందరికీ ఒకేసారి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, ఈరోజు డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి కేవీపిఎస్ అలాగే ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు మరి దళిత భోజనసేన రైతు సంఘాలు అన్నీ కలిపి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వారు ఒక సర్క్యులర్ జారీ చేశారు. అదేంటంటే ఇప్పటివరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఆ గ్రామంలో ఎంతమంది వ్యవసాయ కార్మికులు అర్హులైతే అంతమందికి కూడా జాబ్ కార్డులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ సర్క్యులర్లో ఎస్సీలకి ఎస్టీలకి వేరు చేసి ఇవ్వండి మీరని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగేది. ఏంటి ఎస్సీ ఎస్టీలని వేరు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈవేళ గ్రామంలో వాళ్ళ కోసం సపరేట్గా బడ్జెట్ కేటాయించి ఎంతమందికి బడ్జెట్ ఉంటే అంతమందికే కూలి పనులు ఇస్తారా? మీరు మొత్తం అంతమందికి ఇవ్వరా? ఎప్పుడో 5 సంవత్సరాల నుంచి కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఈవేళ దాన్ని 100 రోజుల నుంచి 200 రూపాయలు పెంచలేదు సరికదా? ఉన్న దాంట్లో 100 జాబ్ కార్డులు ఉన్న వాళ్ళకి 50 ఇచ్చేటట్టుగా చేస్తున్నారు. ఇంకొక మోసం ఏమి జరుగుతూ ఉందంటే కేంద్ర ప్రభుత్వం వల్ల మరి ఇతరతర దళితుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టవలసినటువంటి ఏదైతే ఉన్నాయో డబ్బు సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ ఉపాధి హామీకి మళ్లించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కుల ప్రాతిపదికన గ్రామాలను విభజించడం అనేది ఇప్పటికే కుల అంటరానితనంతో జనం అందరూ బాధపడుతూ ఉంటే మరి కుల చిచ్చులు పెట్టి అందరూ బాగుపడుతూ ఉంటే మేము కోరుతున్నాం కుల ప్రాతిపదికన ఈ బడ్జెట్ కేటాయించడం అనేది చాలా దుర్మార్గం, చాలా తప్పది. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని అది ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. విశాఖపట్నం కసింకోట మండలం కోవిడ్-19 2వ దశ ఉధృతి నేపథ్యంలో తాళ్లపాలెం పిహెచ్సి ఆసుపత్రి అభివృద్ధికి ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న ఏఎన్ఎంలకు రామ్కో సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్, థర్మల్ స్కానర్, డిజిటల్ బీపీ మోనిటర్స్, సర్జికల్ మాస్క్, సర్జికల్ హ్యాండ్ గ్లౌజెస్, 3 లక్షల రూపాయల విలువ గల ఎక్విప్మెంట్ ను శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ మౌలిక సదుపాయాలకి తనవంతు కృషిగా ఆర్థిక సహాయాన్ని అందజేసిన రామ్కో సిమెంట్ లిమిటెడ్ కర్మాగారం యాజమాన్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. చూడ శ్రీరా
కర్నూలు జిల్లా పెసరబాయి జంట హత్యల సమయంలో గాయపడిన వెంకటేశ్వర రెడ్డిని నంచాల క్రిటికల్ కేర్ హాస్పిటల్లో పాన్యూ ఎమ్మెల్యే కాంటసాని రాంభూపాల్ రెడ్డి పరామర్శించారు. ఆ హత్యలకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అన్నారు. 2004 నుండి ఫ్యాక్షన్ను వదిలి ప్రశాంతంగా బ్రతుకుతున్నామని, టీడీపీ నాయకులు అనవసరంగా నిందలు మోపుతున్నారని, నేను వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హత్యకు గురైన నాగేశ్వర రెడ్డి నాతో పనులు చేపించుకునేవాడని తెలిపారు. హత్యకు ఎవరైతే పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పానని ఎమ్మెల్యే తెలిపారు. మొదటి నుంచి కూడా 2004 నుంచి కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మనం ఆ రోజు కాంప్రమైజ్ చేశామో ఆ రోజు నుంచి మేము ముఠా రాజకీయాలకు శక్తి చెప్పడం జరిగింది. 2004 నుంచి 2009 వరకు కూడా నియోజకవర్గం పాత నియోజకవర్గంలో, మళ్ళీ 2009 నుంచి 2014 ఇప్పటి వరకు కూడా కొత్త నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ మాత్రం ఇక్కడ కూడా ఏదన్నా ఎలాంటి ఉంటే పోలీసులు చెప్పి అందరినీ అడ్జస్ట్ చేయమని చెప్తున్నాను తప్ప ఎక్కడ కూడా నేను వాళ్ళను ఏదో మటన్లు చేసే రాజకీయంగా ఏదో ఓట్లు వస్తాయి అనుకునే సంస్కృతికి ఏదారో చేస్తుంది చెప్పడం జరిగింది. ప్రజలు అంతకుముందు ఉండే మీడియా, ఇప్పుడుండే ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా ఈ వాట్సాప్లు అయితేనే ఇవన్నీ ఫేస్బుక్లు అయితేనే కూడా ఎవరు లీడర్ క్యారెక్టర్ ఏంటి, ఎవరు ఏమనేది కూడా
మొత్తం ప్రజలకు అందరూ తెలిసిపోతుంది కాబట్టి అంతసేపు నేను ప్రజలకు ఉపయోగపడే పని చేసి ప్రజలు మెప్పు పని ఓట్లు తెచ్చుకోవాల్సిందే తప్ప ఈ విధంగా దౌర్జన్యం చేసి తెలుగుదేశం నాయకులు ఏదో మేమేదో చేస్తున్నాము మేమేదో మాకు సంబంధాలు ఉందని అండగట్ట మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అదే ఒడ్డు ప్రతాప్ రెడ్డి నాగేశ్వరరెడ్డి ఇద్దరు కూడా నాతో మాట్లాడడం ఫోన్లో కూడా మాట్లాడడం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా చాలాసార్లు ఊళ్ళో వాళ్ళు జొన్నలు అమ్మడవైన నాకు ఫోన్ చేస్తేనే ఆల్రెడీ వాళ్ళు అమ్మేయడం జరిగింది. నాగేశ్వరరెడ్డి వాళ్ళ సొంతం బంధువులు ఒక పంచాయతీ స్టేట్ బ్యాంకులో పనింటే కూడా వాళ్ళని ఎమ్మడే మేనేజర్తో మాట్లాడి వాళ్ళ పని కూడా చేయడం జరిగింది. యాగంటి స్వామి నేను దీక్ష విరమించే రోజు కూడా నాగేశ్వరరెడ్డి రావడం జరిగింది. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఎవ్వరిని కూడా ఇవన్నీ చేయాల్సిన ఇటువంటి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేనేలేదు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ మీద ఆల్రెడీ పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఎవరైతే దీంట్లో ఉంటే వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. మనం మొదటి నుంచి కూడా పోలీసులకు రిక్వెస్ట్ చేస్తామని చెప్పండి. సంబంధం ఉండేటోళ్ళు అందరినీ మాత్రం మీరు ఎవరిని వదిలిపెట్టాలి చెప్పండి. కానీ సంబంధం లేకుండా పాపం అనామకులు ఉండేటోళ్ళకు అన్యాయంగా మాత్రం వాళ్ళందరినీ కూడా ఎవరికి చేసే నిరుద్యోగం మాత్రం మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విషయంలో కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్ఫీరెన్స్ కూడా మాకు ఏం కూడా లేదు. మేము పోలీసులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు ఏం చేసినా కూడా ఎట్ల న్యాయం బాధితులకు ఎట్ల న్యాయం జరగడానికి అవకాశం ఉంటే అన్నీ పోలీసులకు వాళ్ళు ఏం న్యాయం చేయడానికి ఏమని చెప్పారు. తెలుగుదేశం మాట్లాడడం మాత్రం ఒక ఒకటి మాత్రం బాధాకరం. ఫ్రాక్షన్ మాకు ఇప్పుడు రాంబు పద్ధతికి సంబంధం ఎలక్షన్లలో ఇప్పుడు పాండ్యం నియోజకవర్గంలో ఎదుర్కొనే నాయకుడిగా నేను ఉన్నాను. అట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది. లోకేష్ బాబు వచ్చి మాట్లాడడం జరిగింది. చాలా ఊరు మా ఎదురు మా ఊళ్ళో అంతా డెవలప్ చేస్తున్నారు, ఊరంతా మా ఎంబడి ఉంది, అట్లందుకే వీళ్ళు ఏదైనా చేసే పార్టీకి ఇబ్బంది లేకుండా పోతానని చెప్పి. కానీ లోకేష్ బాబు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, 2014లో ఎవరి పార్టీకి మెజార్టీ ఇచ్చిందో ఒకసారి చూడమని చెప్పండి, 2019లో ఎవరికి మెజార్టీ ఇచ్చిందో చూడమని చెప్పండి, సర్పంచ్ ఎలక్షన్లో ఎవరు గెలిచినారో చూడమని చెప్పండి. దాని అంత మాకు ఊళ్ళో మంచి బలం పెట్టుకొని ప్రజలు మా వెంట ఉన్నప్పుడు ఇలాంటివన్నీ రాకపోవడం మాకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ప్రతి ఒక్క ఊళ్ళో ఇంక్లూడింగ్ మా వాళ్ళు కూడా ఎవరికైనా ఎవరికైనా కూడా అన్యాయం అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్లీ ఖచ్చితంగా న్యాయం చేయమని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మా ఇన్వాల్వ్మెంట్ కానీ పోలీసులు ఫ్రీ హ్యాండ్ చేయడం జరిగింది. ఏదో మేము దౌర్జన్యం వాళ్ళని పెంచు మాన్యం నియోజకవర్గం మిమ్మల్ని అందరూ కూడా ఒకటే అడుగుతానండి, మిమ్మల్ని కలిసి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మాన్యం నియోజకవర్గంలో నేను ఎక్కడ కూడా ఇనానిమస్గా నేను ఎక్కడ కూడా నాకు అవకాశం ఉంది కూడా నేను ఎవరిని కూడా ఇనానిమస్గా వాళ్ళే వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడేటోళ్ళని తప్ప లేకుంటే ఎవ్వరు కూడా మీరు పోటీ చేయడానికి వీల్లేదు మీరు అని మాత్రం ఎవ్వరు కూడా ఈ రోజు వరకు కూడా ఏ తెలుగుదేశం నాయకులతో కూడా నేను మాట్లాడిన కూడా మాట్లాడలేదు. నాకు అవసరం లేదు, ప్రజలు మా ఒకటే నేను కోరుకుంటాను. ప్రజలు మెచ్చి మాకు ఓటు వేయాల్సిందే తప్ప ఒకరి బెదిరించుకొని ఒకరి చేసి ఎన్ని రోజులు రాజకీయం చేస్తాం మా రాజకీయం పనికి రాదనేది ఉద్దేశం. కానీ ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా మీరు అంతా మాకుండి ఇనానిమస్ అనే ఒకసారి చూడండి. మనం అందరూ కూడా మనం పోటీలో గెలిచినవే దగ్గర దగ్గర 90% గెలిచినాం. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాకు ఒకరిని బెదిరియాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం నాయకులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మాకు అత్యా రాజకీయాలు కానీ ఒకరిని బెదిరించి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పటికైనా సరే ఇంకొకసారి చూసుకొని తప్ప మీరేదో మనుషులు పెట్టుకొని మీరేదో వ్యక్తిగతంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదని మాత్రం వాళ్ళకి ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.